వెల్, నార్మల్గా మనం ఏ సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినా కానీ, ఏ సినిమా ప్రీలీజ్ ఫంక్షన్కి వచ్చినా కానీ మనం టీం గురించి పొగుడుతాం, పీపుల్ గురించి పొగుడుతాం, ప్రొడ్యూసర్ గురించి పొగుడుతాం, డైరెక్టర్ గురించి పొగుడుతాం, కానీ ఇప్పుడు కథ గురించి మాట్లాడుకో. నేను యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రీలీజ్ ఫంక్షన్కి వచ్చింది ఒకటే ఒక రీజన్ అండి, రాజ్ కందుకూరి గారు ప్రొడ్యూసర్ అనో, లేకపోతే శేష సింధు ఇస్ మై ఫ్రెండ్ అనో, లేకపోతే లైక్ యూనో శివ ఇస్ అన్ అప్కమింగ్ అమేజింగ్ యాక్టర్ అనో, అలా కాదు. ఐ హావ్ కమ్ హియర్ బికాజ్ ఈ కథ నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కింద విన్నాను అండ్ ఐ లవ్ ద ఫిలిం. నాకు ఎంత నచ్చిందంటే నేనే ఒక 2 ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఎవరైతే నాకు అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళకి పంపించాను ఈ కథని. బట్ ఐ డోంట్ నో వై ఇట్ డెంట్ మెటీరియలైజ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ స్టోరీ అండి, చూసి చూడంగానే నాకు కథ. మీరు సినిమా థియేటర్లో రేపు చూసినప్పుడు నేను చెప్పిన మాటలు మీకు గుర్తొస్తాయి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం, గుడ్ స్టోరీ, అండ్ ఎవరు చేస్తారా అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ రాజ్ కందుకూరి గారు ఆయన పట్టుకుంటారు. హీస్ గాట్ దిస్ నాక్, హీస్ గాట్ దిస్ టాలెంట్ ఆఫ్ క్యాచింగ్ అమేజింగ్ స్క్రిప్ట్స్ అండ్ షోయింగ్ దిమ్ ఆన్ స్క్రీన్. మీకు చెప్పనవసరం లేదు, పెళ్లి చూపులు కానీ, మెంటల్ మధ్యలో కానీ ఎంత మంచి కథలు, ఎంత మంచి డైరెక్టర్స్ని లాంచ్ చేశారు, ఎంతమంది యాక్టర్స్ని లాంచ్ చేశారు. సో ద సేమ్ వే ఐఎమ్ సో హ్యాపీ దాట్ శివ ఇస్ డూయింగ్ దిస్ ఫిలిం, ఎందుకంటే ఇట్ లుక్స్ యాప్ ఫర్ యూ బ్రో. అండ్ వర్ష అండ్ మాల్విక, ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ బికాస్ ఈ సినిమాలో కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ అండి. అంటే నేను టీజర్ చూశాను, పాటలు విన్నాను, గోపీసుందర్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఆయనకు అది అలవాటే, అది సపరేట్ చెప్పనవసరం లేదు. నేను ఫోన్ చేసి ప్రతిసారి సింధుకి ఫోన్ చేసి అడిగేవాడిని, నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ సినిమా నాకు ఖర్చు చెప్పావు కదా, అది పాటలు ఎప్పుడు వస్తున్నాయి, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది. సో ఐ వాజ్ సో క్యూరియస్ అబౌట్ ద ఫిలిం బికాస్ ఐ నో దాట్ ఎప్పుడైతే ఈ సినిమా స్క్రీన్ మీదకి వస్తుందో పీపుల్ ఆర్ గోనా లవ్ ద ఫిలిం. అండ్ సింధు, ఐ హెర్డ్ దట్ యువ్ డన్ గ్రేట్ జాబ్, చాలా చాలా బాగా తీసావు అని చెప్పి టాక్ వచ్చింది. సో ఇది పీపుల్కి వెళ్ళాలండి, ఎందుకంటే కొన్ని సినిమాలు అప్పుడప్పుడు పీపుల్ వరకు వెళ్ళవు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మీరు, నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ పబ్లిసిటీతో తీసుకెళ్తారు, బట్ అట్ ద సేమ్ టైమ్ డూ యూ అప్డేట్ ఆన్ సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ మనం నార్మల్గా టైంపాస్ వాడతాం, అలా కాకుండా ఒక మంచి సినిమాని పబ్లిక్ తీసుకెళ్ళడానికి వాడండి. చూసి చూడంగానే ఒక సినిమా గురించి చెప్పండి అండ్ ఎంకరేజ్ ది న్యూ టాలెంట్స్ శివ, వర్ష అండ్ మాల్విక. అండ్ రాజ్ కందుకూరి గారికి హిట్లు అలవాటే, సో ఆయన ఖాతాలో ఇంకో హిట్ డెఫినెట్గా పడుతుంది. సో కంగ్రాట్స్ టు ది టీమ్ అండ్ కంగ్రాట్స్ టు ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ ద ఫిలిం. అండ్ గైస్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో రష్ పెడుతున్నారు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్.